శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖదుర్గాదేవే నమః. ద్వాదశ రాశిలో నవంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు శ్రీ భగవాన్ రమణ మహర్షి యొక్క ఆశీస్సులతో మీకు ఎవరికి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఏం అనుకూలంగా ఉందంటే పొలిటికల్ రంగంలో వారికి అంటే రాజకీయ రంగంలో వారికి ఉన్నత సాధింపులు ఎక్కువ ఉన్నాయి. అంటే గతంలో కన్నా కూడా ఉన్నతంగా ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ప్రమోషన్స్ కానీ పొలిటికల్ విషయాలు కానీ సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. నూతన భూమి మద్దతు అంటే రియల్ ఎస్టేట్ బినామీలు తర్వాత భూమి అమ్మకాలు కొనుగోలులో కూడా కొంత రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన గృహాలు కొనుగోలుకి అవకాశం ఎక్కువ ఉంది. గృహ శంకుస్థాపనలకి గృహప్రవేశాలకి మీ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగడానికి అవకాశం ఎక్కువ ఉందని చెప్పవచ్చు. ప్రేమ వివాహాలు ఎక్కువ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత బంధు విరోధాలు ఎక్కువ ఉన్నా కూడా అంటే బంధువులతో ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి కూడా తప్పిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఫ్రెండ్స్తో కానీ ఏదైనా కూడా గొడవలు ఉన్నా కూడా సమిసిపోవడానికి అవకాశం ఉంది. అరే నువ్వు నేను ఒకటే రా అనే ఫీలింగ్ ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. మీకు తెలియకుండానే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, లేడీస్కి అయితే ఇష్టపడ్డ అబ్బాయితో రిలేషన్ కుదిరే అవకాశం కలిగి ఉంటారు. అంటే గతంలో కన్నా కూడా ఇప్పుడు రిలేషన్ కుదిరే అవకాశం కలిగి ఉంటారు. ఆ రిలేషను మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ధనము చేతికి టయానికి అందుతుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అదేవిధంగా జరగడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత నూతన పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో అంటే భూములు కానీ స్థిరాస్తుల విషయాలకు పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో అది పదింతల రెట్టింపులు అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి రేపు జరగబోయే టైంలో కొంత రెట్టింపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం కలిగి ఉంటారు. రెట్టింపు ఆదాయంతో పాటు మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఈ ఆదాయాన్ని మీరు ముందు ముందు తీసుకువెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు. అబ్బా నాకే ఇంత డబ్బులు వస్తున్నాయి అనే ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత రియల్ ఎస్టేట్లో మధ్యవర్తంగా చేసే లేదా బినామీకి సంబంధించిన విషయాల్లో మాత్రం సక్సెస్ ఎక్కువ ఉంది. అంటే బినామీలకు సంబంధించిన విషయాల్లో మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహం కాని వారికి కుంభరాశి వారికి వివాహం జరగడానికి అవకాశం కొన్న పీరియడ్ అని చెప్పచ్చు. శిరో సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి. తలకాయ సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. లేడీస్కి గైనకల్ సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ రెండు విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పచ్చు. దీనికి ఏం చేయాలి అంటే మహాన్నాస రుద్రాభిషేకం లేదా శివాభిషేకం ఇంట్లో చేయించుకోండి. ఓపిక ఉందనుకుంటే ఒకరోజు ఇంట్లో చేసుకోగలిగితే మంచిది. మేము చేసుకోలేము సార్ అంతప్పుడు శివుడి గుడి దగ్గరికి వెళ్ళో లేకపోతే మీ ఇంట్లో లింగాన్ని పెట్టుకోను. ఈ 41 రోజులు అంటే మనకి శివరా కార్తీక మాసం లోపు ఒక చెంచా నీళ్ళు లేదా నీళ్లు పోసేయండి సార్ లేదా పాలు పోయండి మీ ఇష్టం. అభిషేకం చేసుకోగలిగితే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు.